ఆళ్లగడ్డ పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్ పంపిణీ చేశారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి, పుట్టాలమ్మ చైర్మన్ గంగుల మనోహర్ రెడ్డి, ఆళ్లగడ్డ మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈరోజు నాకంటే ముందు మాట్లాడిన భక్తులందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు విద్య గురించి కానీ, వైద్యం గురించి కానీ, ఈరోజు రైతుల గురించి కానీ అహర్నిశలు వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ రోజు రోజుకు చెప్పినవి కాకుండా చెప్పనివి కూడా ఈరోజు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఘనత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చెప్పుకోక తప్పదు. ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా ఈరోజు విద్య మీద ఇంత పెద్ద ఎత్తున కాన్సన్ట్రేషన్ చేసి నాడు నేడు కింద బళ్ళనన్నీ కూడా అప్గ్రేడేషన్ చేసి ఈరోజు బళ్ళు కూడా ఏ ప్రైవేట్ కాలేజీలకు కానీ ఈరోజు కార్పొరేట్ స్కూళ్లకు కూడా తగ్గకుండా ఈరోజు మన స్కూళ్లను కూడా అభివృద్ది చేసి ఈరోజు ఆ స్కూళ్లలో చదువుకునేదానికి కూడా మళ్ళా తల్లులకందరూ కూడా భారం అవుతున్నది. పిల్లలు చదివించలేకపోతున్నారు, వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళకు సాయం చేయాలని చెప్పేసి అమ్మ ఒడి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చేసి ప్రతి తల్లి అకౌంట్ లో ప్రతి విద్యా సంవత్సరం మొదట్లోనే 15,000 రూపాయలు వేసి ఆ పిల్లలందరినీ కూడా ఖచ్చితంగా స్కూళ్లకు పంపించే ఏర్పాటు చేస్తే ఈరోజు విద్య అనేది మన ఆంధ్రప్రదేశ్ లో మన ఖర్చు